Hi, this is Srinivas Achari. You are watching my YouTube channel, The Humanist Way. భారతీయ తత్వదర్శనంలో వేదాల తరువాత వచ్చినవి ఉపనిషత్తులు. వేదాల చివర ఉన్నందువల్ల వీటిని వేదాంతాలుగా పేర్కొన్నారు. ఉపనిషత్ అంటే సమీపంలో కూర్చోవడం అని అర్థం. అంటే గురువు సమీపంలో కూర్చుని విద్య నేర్చుకోవడం అని దాని భావం. ఉపనిషత్ అంటే రహస్య జ్ఞానం అనే అర్థం కూడా ఉన్నట్లు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. అందువల్లనే కొందరు ఉపనిషత్కారులు ఉపనిషత్తుల్లోని జ్ఞానాన్ని అందరికీ తెలియజేయరాదని, అర్హులైన వారికి మాత్రమే తెలపాలని భావించినట్లు తెలుస్తోంది. వేద సంహితల తరువాత బ్రాహ్మణాలు వెలువడినట్లు, బ్రాహ్మణాల తరువాత అరణ్యకాలు వెలువడినట్లు, అరణ్యకాల తరువాత చిట్ట చివరగా ఉపనిషత్తులు వెలువడినట్లు మనం ఇదివరకే గత ఆడియో వీడియోల్లో తెలుసుకున్నాం. వేదాలలాగే ఉపనిషత్తులు కూడా ఒకరో ఇద్దరో ఋషుల చేత రచించబడినవి కాదని తెలుస్తోంది. అనేక మంది ఉపనిషత్కారులు చాలా సంవత్సరాల కాలం వాటిని కూర్చినట్లు అర్థమవుతోంది. వేదాల కాల నిర్ణయంలాగే ఉపనిషత్తుల కాలాన్ని కూడా సరిగా నిర్ణయించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ఉపనిషత్తుల్లో వాడిన సంస్కృత భాషను బట్టి, ఇతర ఆధారాలను బట్టి చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు ఉజ్జాయింపుగా ఉపనిషత్ కాలాన్ని నిర్ణయించారు. దాని ప్రకారం ఉపనిషత్తుల కాలం సుమారుగా క్రీస్తుపూర్వము 800 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వము 200 సంవత్సరాలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలోనే అంటే బుద్ధునికి పూర్వమే ముఖ్యమైన ఉపనిషత్తులు వెలువడినట్లు తెలుస్తోంది. మాండుక్యోపనిషత్తు, మైత్రియోపనిషత్తు వంటివి బుద్ధుని తర్వాత కూడా చాలా కాలానికి వెలువడినట్లు తెలుస్తోంది. ఇక ఉపనిషత్తులు ఎన్ని అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం కూడా అనేక రకాలుగా ఉంటుంది. కొందరి లెక్క ప్రకారం మొత్తం ఉపనిషత్తులు 223. వాటిలో చాలా వరకు క్రీస్తు తరువాత కాలంలో కూడా ఏర్పడినవి ఉన్నాయి. వాటిలో క్రీస్తు ఉపనిషత్తు లాంటివి, అక్బరు కాలంలో వెలువడిన అల్లా ఉపనిషత్తు వంటివి కూడా ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది. మరికొందరు వీటి సంఖ్యను మరో రకంగా చెప్పారు. ముక్తికోపనిషత్తులో పేర్కొన్న ఉపనిషత్తులు 108. వీటిలో అధిక భాగం సగుణోపాసమైన దేవతలకు సంబంధించిన కర్మకాండతో కూడినవిగా పరిగణించబడ్డాయి. వీటిలో ఆర్వాచీనమైన వాటిని, అప్రధానమైన వాటిని వదిలిపెట్టి ప్రాచీనమైన వాటిని, ప్రధానమైన వాటిని మాత్రమే లెక్కిస్తే అవి 10 ఉపనిషత్తులుగా తేలుతున్నాయి. ప్రస్థానత్రయానికి అంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటికి భాష్యాలు వ్రాసినవాడు శంకరాచార్యుడు. శంకరుడు భాష్యం వ్రాయడానికి ఎంచుకున్న ఉపనిషత్తులు కూడా 10. ఆ 10 ఉపనిషత్తులు ఇవి: ఐతరేయోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, కఠోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు. ఏ వేదానికి ఏ బ్రాహ్మణము, ఏ అరణ్యకము, ఏ ఉపనిషత్తు అనుబంధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. సుప్రసిద్ధ చరిత్రకారుడైన దేవీప్రసాద్ చటోపాధ్యాయ తన భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రాచీనమైన ఉపనిషత్తులను ఆయన 13గా పేర్కొన్నారు. వాటిని వేదాల పరంగా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఋగ్వేద సంహితకు ఐతరేయ బ్రాహ్మణము, కౌశీతకి బ్రాహ్మణము, ఐతరేయ అరణ్యకము, కౌశీతకి అరణ్యకము, ఐతరేయ ఉపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు అనుబంధంగా ఉన్నాయి. సామవేద సంహితకు
తాండ్యమః లేక పంచవింశ బ్రాహ్మణము, షడ్వింశ బ్రాహ్మణము, జైమినీయ బ్రాహ్మణము, జైమినీయ అరణ్యకము, చాందోగ్యోపనిషత్తు, కేనోపనిషత్తు అనుబంధంగా ఉన్నాయి. శుక్ల యజుర్వేద సంహితకు శతపద బ్రాహ్మణము, బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు మాత్రమే అనుబంధంగా ఉన్నాయి, అరణ్యకం లేదు. కృష్ణ యజుర్వేద సంహితకు తైత్తరీయ బ్రాహ్మణము, తైత్తరీయ అరణ్యకము, తైత్తరీయ ఉపనిషత్తు, కఠోపనిషత్తు, మైత్రోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు అనుబంధంగా ఉన్నాయి. అథర్వణ వేద సంహితకు గోపద బ్రాహ్మణము, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అనుబంధంగా ఉన్నాయి, అరణ్యకం లేదు. ఈ విధంగా 4 వేద సంహితలకు 13 ఉపనిషత్తులు అనుబంధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలోచన స్వేచ్ఛకు, తాత్విక జిజ్ఞాసకు ప్రప్రథమంగా ఉపనిషత్తులే ఆధారంగా కనిపిస్తున్నాయి. ఆలోచింపజేసే తాత్వికమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా ఉపనిషత్తుల్లో విరివిగా కనిపిస్తాయి. అప్పటి వరకు యజ్ఞయాగాదుల చుట్టూ, వాటి కర్మకాండ చుట్టూ తిరిగిన భావాలు క్రమంగా వాటి నుండి విముక్తి పొంది అన్నిటికీ మూలమైన సత్యాన్వేషణ దిశగా ప్రయాణించడం ప్రారంభించినట్లు కనిపిస్తుంది. అందుకే ఉపనిషత్తుల్లోని భావాలను జ్ఞానకాండగా భావిస్తారు. కొందరు ఉపనిషత్తులను వేదాలపై తిరుగుబాటుగా భావిస్తారు, కానీ ఆ విధంగా భావించడానికి వీలు కనిపించడం లేదు. వేదాల కొనసాగింపుగా వేదాల చివరిలో వచ్చిన భాగాలు ఉపనిషత్తులు, అందుకే వీటిని వేదాంతంగా పేర్కొనడం జరుగుతోంది. కొందరు చరిత్రకారులు ఉపనిషద్ద్రష్టలను ఈ విధంగా పేర్కొన్నారు. మహిదాసుడు, ఐతరేయుడు, రైక్యుడు, శాండిల్యుడు, సత్యకామ జాబాలి, జైవలి, ఉద్దాలక, శ్వేతకేతు, భరద్వాజులు, గార్గ్యాయన, రతర్గనులు, బాలాకి, అజాతశత్రువు, వరుణ యాజ్ఞవల్క్యులు, గార్గి, మైత్రేయి. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు కూడా ఇండియన్ ఫిలాసఫీ అనే తన గ్రంథంలో ఉపనిషద్ద్రష్టలుగా వీరిని పేర్కొన్నారు. ఉపనిషత్తులలో తాత్విక చింతన అనేక రకాలుగా సాగినట్లు తెలుస్తోంది. ఒక తాత్విక సిద్ధాంతం కానీ, ఒక తాత్విక దృక్పథం కానీ వీటిలో లేదు. ఎన్నో తాత్వికాంశాలు వాటిలో చర్చకు వచ్చాయి. వేదాల వలె వీటిని కూడా సంహితలుగా భావించాలని అనేక మంది రచయితలు, కవులు, ఆలోచనాపరులు తరతరాలుగా చెప్పిన భావ సంపుటాలే ఉపనిషత్తులని ఆర్జి భండార్కర్, ధీబో వంటి చరిత్రకారులు అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా వాటిలో భిన్నాంశాలు చర్చించబడము, సమన్వయం లేకపోవడము ఎవరైనా గమనించవచ్చు. ఉపనిషత్తులలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు అనేకం ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిలో అనేక భిన్న భావాలు ఉండడం వల్ల ఎవరికి ఎటువంటి భావం కావాలన్నా అందులో వెతుక్కుని తీసుకోవచ్చు. కొందరు పరిశోధకులు ఉపనిషత్తులను అజ్ఞానంతో కూడిన భాండాగారాలుగా అభివర్ణించారు. అయితే అక్కడక్కడ మిణుకుమిణుకుమంటూ కొన్ని సత్యాలు మాత్రం దర్శనమిస్తాయని వారు పేర్కొన్నారు. గఫ్ వంటి వారు ఈ ఉపనిషత్తుల్లో పారమార్థిక చింతన ఏమాత్రం లేదని పేర్కొన్నారు. అనుభవశూన్యమైన శుష్క తత్వమే భారతీయ తత్వజ్ఞులు పొందగలిగిన మహోన్నత సత్యమని తెలిపాడు. మెకంజీ పండితుడు సృష్టితత్వమును నిర్మించుటకు మానవజాతిలో జరిగిన ప్రథమ ప్రయత్నమే ఈ ఉపనిషత్తుల్లో కనిపిస్తున్నదని పేర్కొన్నాడు. అరణ్యకాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కనిపించే తాత్విక భావాలను పునరుద్ధరించడానికై వేణుమాధవ బారువా ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. ఉపనిషద్ద్రష్టలందరిలోనూ భారతీయ దర్శన శాస్త్రానికి మహీదాస ఐతరేయ అనే అతను పితలాంటి వాడని బారువా పేర్కొన్నాడు. ఉపనిషత్తుల్లోని తాత్వికులను
గ్రీకు తత్వవేత్తలతో పోల్చి చూపాలనే తాపత్రయము ఉత్సాహము బారువాలో అధికంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మహీదాసుని గ్రీకులో ఆరంభ దశలో ఉన్న అరిస్టాటిల్తోనూ, గార్గాయనుని ప్లేటోతోనూ, ఉద్దాలకుని అనాగ్జాగరస్తోనూ, పైథాగరస్తోనూ పోల్చినాడు. యాజ్ఞవల్కుని సోక్రటిస్తో పోల్చినాడు. గ్రీసు దేశంలోనూ భారతదేశంలోనూ సమాంతరమైన దార్శనిక అభివృద్ధి జరిగినట్లుగా ఆయన భావించాడు. అందులో కొంత నిజమున్నట్లు కనిపిస్తుంది. యాజ్ఞవల్క్య దర్శనం పామినిడెస్, ప్లేటో దర్శనాలను పోలి ఉండి వీటి అన్వయం భావ వికాసానికి తోడ్పడుతుందని పేర్కొన్నాడు. ప్రాచీన భారతీయ దర్శనం గ్రీకుల దర్శనాన్ని ప్రభావితం చేసిందని, అట్లాగే గ్రీకు సాంప్రదాయం ప్రాచీన భారతీయ దర్శనాన్ని ప్రభావితం చేసిందని అనేక మంది వ్రాశారు. ఉపనిషత్తుల్లో పేర్కొన్న వ్యక్తులు చారిత్రకంగా ఎంత వాస్తవమైన వారు అనే విషయంలోనూ అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. ఉపనిషత్తుల్లో పేర్కొన్న యాజ్ఞవల్క్య, సనత్కుమారులు చారిత్రక పురుషులని నమ్మశక్యంగా లేదని కీత్ పండితుడు అభిప్రాయపడ్డాడు. ఉపనిషత్తులు అనేక మూఢ విశ్వాసాలకు, అశాస్త్రీయ భావాలకు నిలయాలుగా కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఉపనిషత్తుల కాలంలో గోవుల మందలే ఆస్తిగా పరిగణింపబడేవి. ఆవుల మందలు కలిగిన ఋషులు, పురోహితులు గురువులుగా పరిగణింపబడ్డారు. వారి వద్ద విద్య నేర్చుకోవడానికి విద్యార్థులు వస్తుండేవారు. విద్య నేర్చుకోవడానికి కాలపరిమితి అత్యధికంగా ఉండేది. కనీసం 12 సంవత్సరాలు గురువుకి సేవ చేయవలసి ఉండేది. ఆ గురువులు విద్య పేరుతో విద్యార్థుల చేత అనేక సేవలు చేయించుకునేవారు. గురువుల వద్ద ఉన్న ఆవుల మందలను మేపడమే విద్యార్థులకు నిత్యకృత్యంగా ఉండేది. ఈ విధంగా గురువులు విద్యార్థులను కట్టు బానిసల్లాగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గురువుల గోశాలలే విద్యాశాలలుగా పరిగణింపబడ్డాయి. విద్యార్థులు నేర్చుకున్నది ఏమీ లేకపోయినా గురువు కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని పనులను ప్రతినిత్యం చేసి పెట్టడం తప్పేది కాదు. గురువులు విద్యను వ్యాపారంగా మార్చివేసినట్లు కనిపిస్తోంది. సంవత్సరాల తరబడి శిష్యులు గురు కుటుంబాలతో కలిసి నివసించడం వల్ల కొన్ని సందర్భాలలో గురుపత్నులతో శిష్యులకు సంబంధాలు ఏర్పడేవి. గురువుల పడకలను కలుషితం చేసే శిష్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చాందోగ్యోపనిషత్తు హెచ్చరించింది. గురుపత్నితో లైంగిక సంబంధం ఉన్న శిష్యులు మరుసటి జన్మలో క్రూర మృగాలుగా, పశువులుగా పుడతారని భయపెట్టారు. ప్రాచ్య మతాలను అధ్యయనం చేసి 50 గ్రంథాలను రచించిన మేధావి మాక్స్ ముల్లర్, ఆయన ఇలా రాశాడు: చాలా కాలం నాకు సమస్యగా మారి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్న విషయం ఏమంటే, ప్రాచ్య పవిత్ర గ్రంథాలలో సాధారణంగా రమణీయంగా వాస్తవాలు ఉన్నప్పుడు వాటిల్లో కృత్రిమమైన, అర్థరహితమైన, అసహ్యకరమైన, జుగుప్సాయుత విషయాలు ఎలా వచ్చాయో మరి అని ప్రశ్నించాడు. పురోహితులు ధనం కోసమే యజ్ఞయాగాదులను నిర్వహించేవారు. పురోహితులకు యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు దుస్తులు, బంగారము, గుర్రాలు మొదలైనవి దానంగా స్వీకరించేవారు. ఎక్కువ దానాలు చేసేవారికి స్వర్గంలో సమస్త సౌఖ్యాలు లభిస్తాయని చెప్పేవారు. సమాజంలో బ్రాహ్మణుల గౌరవం అమాంతం పెరిగిపోయింది. బ్రాహ్మణుడిని ఎన్నడూ న్యాయమూర్తి తక్కువగా చూడరాదని, ఆ బ్రాహ్మణుడికి అనుకూలంగా తప్ప తీర్పు చెప్పరాదని పేర్కొన్నారు. బ్రాహ్మణుడి పట్ల గౌరవము రాజు కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉండాలన్నారని మార్క్స్ వెబర్ ది రిలిజియన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో తెలియజేశారు. ఉపనిషత్తులు స్త్రీలను హీనంగా చూశాయి. ది రిలిజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ వేద అండ్ ఉపనిషత్స్
అనే గ్రంథంలో ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో సంస్కృత ప్రొఫెసర్గా ఉన్న ఆర్థర్ కీత్ ఇలా అన్నారు, పురుషునితో పోల్చితే స్త్రీ తక్కువ స్థాయిలోనే ఉంటుంది, యజ్ఞాలలోనూ అంతే, ఆమె శుద్ధమైనది కాదు. ఎందరు స్త్రీలున్నా సరే ఒక్క బాలుడు ఉంటే మాత్రం అతనికే ప్రాధాన్యత ఉంటుంది, చెడ్డవాడైనా సరే పురుషుడే ప్రాముఖ్యత గలవాడు. ఇలాంటి వాటిని ఉపనిషత్తుల్లో చాలా చూపించవచ్చు. బ్రాహ్మణులు భూమి మీద నడిచే దేవుళ్ళుగా తమను తాము అభివర్ణించుకున్నారు, వేదాధ్యయనం చేసేవారు దేవదేవుళ్ళు అన్నారు. ఉపనిషత్తుల కాలం నాటి పురోహితుల దురాశను గురించి గార్బే పండితుడు ఇలా పేర్కొంటున్నాడు, ఒక యజ్ఞానికి 10,000 పశువులు ఇస్తే మరో యజ్ఞానికి 100,000 పశువులు కావాలన్నారు, మరొక చోట 240,000 పశువులు కావాలన్నారు. ఇది అంతటితో ఆగలేదు. ఈ యజ్ఞాలు వారి దృష్టిలో చాలా చారిత్రక ప్రాధాన్యత కలవి. బ్రాహ్మణుల అవినీతి ఈ కోరికల్లో స్పష్టపడుతుంది. పరాయి వ్యక్తి భార్యను అనుభవించడం అపచారం అనకుండా పవిత్రం అన్నారు. అలాంటి చర్యల వలన దోషం అంటకుండా వరుణుడికి మైత్రికి తోడు పెట్టిన పాలు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ది ఫిలాసఫీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అనే గ్రంథంలో రిచర్డ్ గార్బే పేర్కొన్న విషయం ఇది. వేదాంతులు వేదాంతం చెప్పేటప్పుడు ఉపమానాలను విపరీతంగా వాడుతున్నారని, అవి తొలుత ఆకర్షణీయంగా ఉన్నా చివరకు అసంతృప్తినే మిగులుస్తాయని మార్క్స్ ముల్లర్ భారతదేశంలో షడ్దర్శనాలు అనే గ్రంథంలో పేర్కొన్నట్లు నార్ల వెంకటేశ్వరరావు గారు కోట్ చేశారు. తొలుత ఉపనిషత్తులు రాజుల ఆలోచనలేనని, ఆ తర్వాతి కాలంలో వాటిని బ్రాహ్మణులు తమ సొంతం చేసుకున్నారని కీత్ పండితుడు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంకుచితత్వానికి మార్గదర్శి పురోహితుడే. ప్రతి సమాజంలోనూ వాటిని భద్రంగా కాపాడుతూ సమాజాన్ని పురాతనంగా ఉంచుతూ భయానికి భద్రత కల్పిస్తూ అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను పిడివాదాన్ని కాపాడుకుంటూ వచ్చినట్లు అర్థమవుతోంది. ఆ రోజుల్లో మార్మిక విద్య పట్ల తాత్విక విషయాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. అటువంటి ఆసక్తిని తెలిపే కథ ఒకటి ఉంది. జనశ్రుతి అనే పేరుతో ఒక గొప్ప దాత ఉండేవాడు. రైక్యుడనే ఒక గొప్ప తత్వవేత్త ఉన్నట్టు అతనికి తెలుస్తుంది. జనశ్రుతి తన సేవకుణ్ణి పిలిచి రైక్యుని జాడ తెలుసుకుని రమ్మని పంపిస్తాడు. అనేక చోట్ల వెతికిన తర్వాత ఆ సేవకుడు ఒకచోట తన దురదను గోక్కుంటూ కూర్చున్న ఒక వ్యక్తిని చూచి, అయ్యా మీ పేరేమిటి అని అడుగుతాడు. అతడు తన పేరు రైక్యుడని చెబుతాడు. ఆ సేవకుడు సంతోషంతో తిరిగి వెళ్ళి తన యజమానితో రైక్యుని జాడ గురించి చెబుతాడు. అప్పుడు జనశ్రుతి 600 గోవులను బంగారు కంఠాభరణాలను తీసుకొని రథం మీద బయలుదేరుతాడు. రైక్యుని చేరుకుని వాటన్నిటినీ రైక్యునికిచ్చి అతను ఆరాధించే దైవ స్వరూపాన్ని గురించి చెప్పమని ప్రాధేయపడతాడు. తీవ్రమైన కోపంతో వాటన్నిటినీ రైక్యుడు నిరాకరిస్తాడు. అప్పుడు జనశ్రుతి తన ఇంటికి వెళ్ళి 1,000 బంగారు ఆభరణాలను అందమైన తన కూతురిని తీసుకొని వచ్చి అవన్నీ రైక్యునికి ఇస్తాడు. అలాగే రైక్యుడు ఉంటున్న గ్రామాన్ని కూడా అతనికి దానం చేస్తాడు. అన్నిటినీ రైక్యునికి దానం చేశాక అతడు ఉపాసించే దేవతా స్వరూపాన్ని తెలపమని ప్రార్థిస్తాడు. అప్పుడు రైక్యుడు ఇలా అంటాడు, ఈ బహుమానాలన్నీ నన్ను ప్రలోభ పెట్టలేకపోయాయి, కానీ అందమైన ఈ సుందరి వదనారవింద దర్శన ప్రభావం చేత మోహితుడనై ఈ విద్య నీకు చెబుతున్నాను అని రైక్యుడు జనశ్రుతికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు. దీన్ని బట్టి ఆ రోజుల్లో బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికై సొంత పుత్రికను కూడా త్యజించడానికి సిద్ధపడేవారని ఈ కథ వలన మనకు తెలుస్తోంది. ఉపనిషత్తులు అనగానే అవేవో బృహద్ గ్రంథాలని భావించడానికి అవకాశం ఉంది, కానీ ఉపనిషత్తులు చిన్న సంపుటాలు. అన్ని ఉపనిషత్తుల్లోకి చిన్నదైన
మాండుక్యోపనిషత్తులో ఉన్నవి 12 మంత్రాలే. ఆ తర్వాత 18 మంత్రాలతో కూడినది ఈశావాస్యోపనిషత్తు. అన్నిటిలోకి పెద్దది బృహదారణ్యకోపనిషత్తు. కొన్ని ఉపనిషత్తులను హ్యూమ్ ఇంగ్లీషులోకి అనువదించాడు. ఆ విధంగా హ్యూమ్ బృహదారణ్యకోపనిషత్తును 104 పేజీలలోను, చాంద్యోగ్యోపనిషత్తును 98 పేజీలలోను, మాండుక్యోపనిషత్తును కేవలం 3 పేజీలలోను, కేనోపనిషత్తును 6 పేజీలలోను, ఐతరేయోపనిషత్తును 8 పేజీలలోను అనువదించాడు. ప్రాచీన ఉపనిషత్తుల్లో సైతం గ్రంథచౌర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరోత్తర వచ్చిన ఉపనిషత్తుల్లో పాత వాటి నుండి యథాతథంగా స్వీకరించిన తీరు కనిపిస్తుంది. అన్నింటిలో చెప్పినవే చెప్పడం గమనార్హం. శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు తదితరులు ఉపనిషత్తులపై భాష్యాలు రాశారు. ఎవరి తత్వానికి తగినట్టుగా వారు భాష్యాలు రాసి అవే విశ్వజనీనం అన్నారు. షాజహాను కుమారుడు దారాషుకో కాశీ నుండి పండితులను పిలిపించి 17వ శతాబ్దంలో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడు. 1657లో ఈ కృషి పూర్తయింది. దీనివల్ల రాజవారసత్వం పోగొట్టుకోవడమే కాక సింహాసనాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అతన్ని ద్రోహిగా చిత్రించి అతని సోదరుడైన ఔరంగజేబు ఉరి వేయించి చంపించాడు. అదేవిధంగా అతడు తండ్రిని కూడా హత్య చేసి మిగిలిన 3 సోదరులను జైలుపాలు చేసి సింహాసనాన్ని ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఉపనిషత్తులు కొన్ని గద్యాలలోనూ, మరికొన్ని పద్యాల రూపంలోనూ, మరికొన్ని గద్య పద్య రూపాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉపనిషత్తుల రచయితలను, వారి ధైర్యాన్ని, స్వేచ్ఛాపిపాసను, తాత్విక చింతనను బాగా పొగిడిన రాధాకృష్ణన్ సైతం ఉపనిషత్తులు పొందిక లేకుండా అశాస్త్రీయంగా సాగాయని ఒప్పుకోక తప్పలేదు. ఉపనిషత్తులు అనగానే ఆధ్యాత్మిక భావావేశంలోకి వెళ్ళిపోయిన రనడే ఉపనిషత్తుల్లో ఆత్మాశ్రయవాదము, బహుళవాదము, ఆదర్శవాదము, ఏకత్వవాదము ఇత్యాదులన్నీ కలగాపులగంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఉపనిషత్తులను గుడ్డిగా ఆరాధించడం ప్రారంభమైన తరువాత వైష్ణవ శైవ శాఖలు ఉపనిషత్తుల పేరిట తమ ఇష్టదైవాలను ఆరాధించడం మొదలుపెట్టారు. గోపాల తపని ఉపనిషత్తు రాసి శ్రీకృష్ణునికి పరమాత్మ స్థానం కల్పించాడు. గోపాల తపని ఉపనిషత్తులో బ్రహ్మపురంగా మధురను పేర్కొని పరబ్రహ్మగా శ్రీకృష్ణుడిని చూపించాడు. అదేవిధంగా స్కందోపనిషత్తులో శైవులు శివుడికి అత్యున్నత స్థానం కల్పించారు. అదేవిధంగా సుందరి తపని ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, కేలోపనిషత్తులలో శక్తిని ఆకాశానికెత్తి చూపించారు. ఈ విధంగా ఉపనిషత్తుల పేరిట ఎవరు ఏది పడితే అది రాయడం మొదలుపెట్టారు. రుద్రాక్ష జాబాలోపనిషత్తులో రుద్రాక్షలకు కులాన్ని అంటగట్టారు. ఏ ఏ వర్ణానికి చెందినవారు ఎటువంటి రుద్రాక్షలను ధరించాలో అందులో పేర్కొనడం జరిగింది. వైష్ణవ ఉపనిషత్తులు పోటీలు పడి నేలపై పేడ అలికి శరీరానికి పులుముకుంటే శాశ్వత శాంతి, స్వర్గ సుఖానందం కలుగుతుందని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం కోసం ఉపనిషత్తులను ఆశ్రయించారు. ఉపనిషత్తుల ఆధారంగానే వారు బ్రహ్మ సమాజ సూత్రాలను నిర్మించారు. ఉపనిషత్తుల నుండి కొన్ని భాగాలను ఎంపిక చేసి బ్రహ్మ సమాజానికి ప్రమాణ సూత్రాలుగా స్వీకరించినట్లు తెలుస్తోంది. అరవిందుడు, వివేకానందుడు వంటి వారు కూడా ఉపనిషత్తులనే ఆశ్రయించారు. వివేకానందుడు భారతీయ తత్వానికి, భారతీయ సనాతన ధర్మానికి ఉపనిషత్తులనే మూలకందాలుగా భావించినట్లు తెలుస్తోంది. వివేకానందుడు భారతదేశాన్ని ఉపనిషత్తుల దాకా వెనక్కు నడిపించడానికి ప్రయత్నిస్తే దయానంద సరస్వతి వేదాల దాకా వెనక్కు నడిపించాలని ప్రయత్నించాడు. ఉపనిషత్తులు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక శకానికి చెందినవి కాకపోవడం వల్ల వాటిలో తత్వం ఉండే అవకాశం లేకుండా పోయింది. ఉపనిషత్తులన్నీ
భిన్న భావాలకు భిన్న సిద్ధాంతాలకు నిలయాలుగా మారాయి. మార్క్స్ ముల్లర్ అభిప్రాయపడినట్లు ఒక తాత్విక క్రమశిక్షణకు లోబడేవి కావు. అవి కొందరి ఆవేశపూరిత ఆలాపనలకు ప్రేలాపనలకు నిలయాలు మాత్రమే. అందువల్ల వేదాలకు అంతిమ భాగాలుగా భావించిన ఉపనిషత్తులను జ్ఞానానికి కూడా అంతిమ దశగా భావించవచ్చునని సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు మానవవాది అయిన నార్ల వెంకటేశ్వరరావు గారు తన ఉపనిషత్తులు అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఇక ప్రధానమైనటువంటి ఉపనిషత్తుల్లోని భావాలను మరో ఆడియో వీడియోలో స్థూలంగా పరిశీలిద్దాం. Hi, this is Srinivas Achari. You are watching my YouTube channel.